వెల్కమ్ టు తాజా న్యూస్. నేను రేవతి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో బీఆర్ఎస్ కార్యకర్తలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిపై సర్వేలు నిర్వహించి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించాలి, జనగామ టికెట్ కేటాయించకపోతే 50,000 కార్యకర్తలతో సభ ఏర్పాటు చేసి జనగామ బరిలో ఉంటానని సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. పల్ల రాజేశ్వర్ రెడ్డికి ఎమ్మెల్సీగా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి జనగామ బరిల నుండి తప్పుకోవాలి, బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం జనగామ కాబట్టి బీసీ బిడ్డనైన తనకు జనగామ టికెట్ కేటాయించాలని కోరారు. జనగామ టికెట్ స్థానిక బీసీ నాయకుడైన తనకు కేటాయించాలని చేర్యాల మండలంలో తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించిన మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు టికెట్ ఇవ్వకుండా జనగామ బరిలో ఉంటానని అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారు. చాలా నిశ్చితంగా మీరందరూ చాలా దగ్గరగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జడ్పీ చర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎక్కడికి పోతున్నాం మనం బీసీలం, ఇదేంటి అని చెప్పేసి గ్రామ గ్రామాన గడప గడపకు చర్చ పెడితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనట్లందరూ కూడా వ్యక్తిత్వాలున్నాయి, వాళ్ళు కూడా ఆలోచన పరులు, చాలామంది నిశ్చితంగా పరిశీలిస్తున్న జనగామ కాన్ అంటే ఈ విధంగా మనం చాలా తేటతెల్లంగా ఒక చర్చ కనుక మనం పెడితే తప్పకుండా 2,20,000 ఓట్లకు 2,00,000 పోలైతే 70,000 మనం గెలుస్తాం. మనం 40,000 ఉన్నాం. నాకు ఈ రోజు వరకు కూడా నాకు మీ అందరి సహకారంతో నేను ఒక్క పైస పెట్టా చెప్పలేదు. నమస్కారం పెట్టుకుంటూ మనం నిలబడితే 35 నుంచి 40,000 ఓట్లు ఖచ్చితంగా మనకు ఉన్నాయి. ఇంకొక 30,000 మనం కష్టపడాలి, దానికి అహోరాత్రులు మనం శ్రమిస్తే తప్పకుండా విజయం మనకు వరిస్తుంది. సంబంధించి బీఆర్ఎస్ టికెట్ పైన ఇంకా ఉత్కంఠ నెలకొంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి జనగామ నియోజకవర్గ ప్రజల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు సర్వేల ఆధారంగానే టికెట్ ఇవ్వండి. సర్వేలలో ఎవరికి మెజార్టీ వస్తుందో వారికి ఇవ్వని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నాకు తెలుసు, నా మీద పూర్తి విశ్వాసం ఉంది, పబ్లిక్లో నాకే ఆదరణ ఉందని చెప్పేసి నేను కూడా కొన్ని సర్వేలు చేయించుకోవడం జరిగింది. ఇండిపెండెంట్ సర్వేల ద్వారా చేస్తే కూడా నాకు సుమారు 70% ఎబో నాకు ప్రజల యొక్క ఆదరణ ఉన్నది. నేను గతంలో 2 మీటింగ్లు పెట్టాను, చేర్యాల కేంద్రంగా జనగామ కేంద్రంగా సుమారు 20-25,000 మందితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన. నేను మొదటి వారంలో ఈ నెలాఖరికి కానీ మొదటి వారంలో నియోజకవర్గ కేంద్రంలో సుమారు 40-50,000 మందిని సమీకరించి తప్పకుండా నేను బరిలో ఉంటానని చెప్పేసి ఈరోజు నేను ప్రజలందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారందరి సహకారం తోడ్పాటు ఉండాలని చెప్పేసి ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈరోజు చాలామంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాలకు చెందిన నాయకులందరూ కూడా నా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఇదే సమయం మీకు ఇప్పటికే అన్ని రకాలుగా మీరు నష్టపోయినారు. రాజకీయంగా మీకున్నటువంటి ఇమేజ్ ఎవరికి లేదు, తప్పకుండా మీ వెంటనే మేము ఉంటామని చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా కోరుకుంటున్న సందర్భంలో ఈరోజు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీకు 4 సంవత్సరాల టైం ఉంది, మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీకు ఆశించిన ఫలితం రాకపోవచ్చు, దయచేసి స్వచ్ఛందంగా తప్పుకోండి. బీసీ వర్గాలను మాకు ఇంకా జనరల్ కేటగిరీలో మేము పోటీ చేయాలి కాబట్టి ఒక ముద్దురెడ్డి పోతే ఒక పోచంపల్లి ఒక రెడ్డి, ఒక మన పల్లా రాజేశ్వర రెడ్డి, ఈ యొక్క మీ 3 రెడ్ల మధ్యలో ఈ గేమ్ జరిగి ఒక మైండ్ గేమ్ ఆడి బీసీలను ఎస్సీ ఎస్టీలను మీరు వంచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు అందరూ కూడా ఇవి గమనిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి అండగా ఉన్నారు కాబట్టి, దయచేసి అతి తక్కువ సీట్లు బీసీలకు ఇచ్చారు కాబట్టి ఇది అనౌన్స్ కాని సీటు కాబట్టి జనగామను బీసీకి అందులో బలమైన సామాజిక వర్గానికి చెందిన పద్మశాలి వర్గానికి చెందిన నాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో ఒక పెద్ద బహిరంగ సభ 40-50,000 మంది తగ్గకుండా సమీకరించుకొని రేపటి నుంచి అన్ని గ్రామాలు కూడా విస్తృతంగా పర్యటించదలుచుకున్నా. ఇదే విషయం ముఖ్యమంత్రి గారు కూడా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి మీ యొక్క ఆలోచనను, మీ యొక్క నిర్ణయాన్ని అదే కనుక ఫైనల్ అయితే పునరాలోచించుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.
తప్పకుండా నన్ను ఆశీర్వదించాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను.